బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. ఇలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి అందరి ప్రేమల కురియుగాక. ప్రవక్త వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము. హదీసు వెలుగునే పుస్తకంలో ఈ రోజున మనము 59వ హదీసు గురించి మీకు ఈరోజు తెలుసుకున్నాము. నాయకత్వానికి సంబంధించి ఇమామత్, ఇమామ్ నాయకుడు, వీరికి సంబంధించినటువంటి ప్రవచనాలు మనం వింటూ ఉన్నాము. ప్రవక్త వారు ఏమన్నారంటే, మీరు ఎవరికైనా ఇమామత్ చేసే అవకాశం వచ్చినప్పుడు, నేను నిన్న చెప్పాను పరాణ వ్యక్తులు మాత్రమే ఇమామత్కు అర్హులు అని చెప్పేసి స్టాంప్ ఉంటుంది సార్, అలాంటిది లేదు. పరాణాలు చేస్తేనే మీరు ఈ విధంగా చేయాలి అనేది లేదు. ఆ సమయంలో ఖురాన్ జ్ఞానం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, చిన్నపిల్లవాడు కావచ్చు కానీ ఖురాన్ బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి అయ్యండు, ఒక 10-12 ఏళ్ళ కుర్రోడు, ఒక పండు ముదుసలి పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఆయన నాయకత్వం చిన్నవాడు అయినప్పటికీ ఇతనికి ఖురాన్ జ్ఞానం ఎక్కువగా ఉందనుకోండి, ఖురాన్ కంఠస్థం చేసుకున్నటువంటి వ్యక్తి అనుకోండి, ఇతను అందరికీ కూడా నాయకత్వం వహిస్తారు. ఇది కాన్సెప్ట్. ప్రవక్త వారు ఏమన్నారంటే, మీరు ఎవరైనా ఇతరులకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినప్పుడు తేలికైనటువంటి నమాజ్ చేయించండి. నాకు వచ్చు కదా అని చెప్పేసి గంటలు గంటలు మీరు నమాజ్ చేయించే పరిస్థితి ఉంటే, మీ వెనకాల బలహీనులు ఉంటారు, వ్యాధిగ్రస్తులు ఉంటారు, లేకపోతే ముసలి వాళ్ళు ఉంటారు, వారు ఇబ్బంది పడిపోయే ప్రమాదం ఉంది, లేకలేక ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఇమామత చేస్తూ అతను వచ్చినటువంటి మొత్తం ఖురాన్ అంతా కూడా చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, వెనకాలని ఇబ్బంది పడిపోతారు కదా దైవం. ఎందుకంటే ఆరాధన అనేది ఒక డిసిప్లిన్ నేర్పడం కోసం తప్పించి మనల్ని కష్టపెట్టడం కాదు కదా దైవం యొక్క కాన్సెప్ట్. మనల్ని కష్టపెట్టేస్తే ఆయనకే వస్తుంది, అదేంటి ఒక డిసిప్లైన్, ఒక పద్ధతి కోసం, ఒక పంక్చువాలిటీ, ఒక సమయపాలన కోసం దైవం పెట్టినటువంటిది. మీరు ఒంటరిగా నమాజ్ చేస్తున్నారనుకోండి, ఎంతసేపైనా చేయండి, గంటలు గంటలు చేయండి, పొద్దున్న సాయంత్రం వరకు చేయండి, ఎవరు వద్దండి. కానీ సామూహికంగా నమాజ్ చేస్తున్నప్పుడు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి తేలికపాటిగా నమాజ్ చేసి దాన్ని ముగించడానికి ప్రయత్నం చేయాలి, ప్రజలను బాధపడే బషీరు వాళ్ళ తొల ఫిరు అని ప్రభుత్వం చెప్పారు. అంటే శుభార్తలు ఇవ్వండి, తప్పించి వాళ్ళు కష్టపెట్టకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. ఎస్సిరు వాళ్ళ తొల ఫిరు ఆసాన్ చేయండి, సులభతరం చేయండి ప్రజల వ్యవహారాన్ని, కష్టతరం చేయకండి అన్నారు. రండి, ఇస్లాంని తెలుసుకుందాం. సర్వేజన సుఖం. థ్యాంక్ యూ వెరీ మచ్.